రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం ఈ వారం ముఖ్యంగా చెప్పారంటే పదహారు అక్టోబర్ నుంచి ఇరవై రెండు అక్టోబర్ వరకు గ్రహస్థితిని బట్టి గోచార ఫలాన్ని బట్టి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పారంటే మనకు ఈ యొక్క పదహారు నుంచి ఇరవై రెండు అక్టోబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మనకు ఇరవై ఐదో తారీఖు గ్రహణం రాబోతుంది అనమాట గ్రహణం ముందు గ్రహస్థితి అనేది ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట ము ముఖ్యంగా చెప్పాలంటే గురువు ఉత్తరాభద్ర నక్షత్రంలో శని ధనిష్ట నక్షత్రంలో రాహువు వచ్చినప్పటికీ మనకు భరణి నక్షత్రంలో వక్రగతిని ప్రవహిస్తున్నాడు అనమాట ప్రయాణిస్తున్నాడు మరి కేతు వచ్చినప్పటికీ విశాఖ నక్షత్రంలో ఒకటో పాదంలో ఉన్నాడు ఒకరి గతిని ఉన్నాడు శత్రుస్థానంలో ఉన్నాడు అనమాట రవి బుధుడు శుక్రుడు కలిసిన త్రిగ్రహ యోగం అనేది ఒకటి ఉంది అది ఫామ్ అయింది అన్నమాట కన్యా రాశిలో ఉంది ఇక్కడ వచ్చినప్పటికీ ఉత్తరాషాఢ మూడో పాదంలో వచ్చేటప్పటికీ బుధుడు మరియు హస్తా నక్షత్రంలో వచ్చినప్పటికీ రవి మరియు శుక్రుడు హస్త నక్షత్రం మూడో పాదంలో ఉన్నాడు అన్నమాట కుజుడు మృగశరా నక్షత్రం రెండవ పాదంలో మరియు గురువు వక్రగతిన ఉత్తరాభాద్ర నక్షత్రం రెండవ పాదంలో ధనిష్ట నక్షత్రం ఒకటో పాదంలో శని ఇది ఉన్న ఎదుగుంది గ్రహస్థితి ఇప్పుడు ఈ యొక్క గ్రహస్థితిని బట్టేసేసి మేషాది ద్వాదశ రాశులకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖం చెప్పాలంటే మొదటిది మేషరాశి మేషరాశి వారికి ఎలా ఉంది మేషరాశి వారికి పదహారు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు పదహారు పదిహేడు తారీఖులు ఏవైతే ఉన్నాయో ఆ రోజులు చాలా దివ్యంగా ఉండబోతుందన్నమాట ముఖ్యంగా చెప్పాలంటే ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది ప్రయాణ సంబంధిత గురించి ఆలోచనలు అనేవి మొదలవుతాయి దూర ప్రాంత ప్రయాణాలు చేయటానికి కానీ లేకుండా ఉంటే బంధువులతో కలవటానికి కానీ వారి యొక్క సంప్రదింపులు జరపటానికి కానీ మీ ఆలోచన అనేది మొదలవడానికి ముఖ్యమైన రోజుగా చెప్పొచ్చు అన్నమాట ఈ యొక్క రోజు మరియు మిగతా విషయాలకు వచ్చేటప్పటికీ గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల గురించి చర్చ అనేది జరగటానికి మొదలవుతుంది అనమాట సెకండ్ హ్యాండ్ వెహికల్ కానీ సెకండ్ హ్యాండ్ కారు కానీ కొనాలి అనే ఆలోచన అనేది మొదలవుతుంటుంది లేకపోతే ఎక్కడ ల్యాండ్ దొరుకుతుందేమో ల్యాండ్ తీసుకుంటాం మంచిదా అనే ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి అన్నమాట ఇక రాశి వారికి వచ్చేటప్పటికి గురువు వేయిన ఉండటం వల్ల పెట్టే ప్రతి రూపాయి ఖర్చు అనేది పాజిటివ్గానే ఉంటుంది అన్నమాట అంటే సద్వయం అంటారన్నమాట దీని సద్వయం అనేది విధంగా ఉంటుంది అన్నమాట కాకపోతే ఖర్చు అనేది కొద్దిగా ఎక్కువగా ఉండే ఉంటుంది అంటే ఉన్నదానికన్నా పది రూపాయలు ఎక్కువగానే ఖర్చు పెడతారన్నమాట రాశి వారికి ప్రజెంట్ పరిస్థితి ప్రకారంగా మరియు ఈ యొక్క రాశి వారికి ఈ వారాంతంలో వచ్చినప్పటికీ అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ అనుకూలమైన కాలంగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో మొదటిలో కొంచెం అనుకూలించకపోయినప్పటికీ తర్వాత తర్వాత అనుకూలంగా ఉంటుందన్నమాట తల్లిగారి ఆరోగ్యాల సంబంధమైన విషయాల్లో కానీ మెరుగుపడటం కానీ మీరు అనుకున్న కార్యాలయ కార్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మీరు చేయగలిగిన ఆ దేవుడు మీకు పూర్తిగా ఇస్తాడనమాట దాని గల కారణం వచ్చేటప్పటికీ ఈ యొక్క చంద్ర గ్రహ బలం అన్నమాట ముఖ్యంగా చెప్పాలంటే చంద్రుడి యొక్క గ్రహాను దాని యొక్క బలం అలా అలా ఆ లెవెల్లో ఉంటుందన్నమాట అంటే మొత్తం వారంలో వచ్చేటప్పటికీ మీకు పదహారు పదిహేడో తారీఖు దానివల్ల ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖు అనేది చాలా ముఖ్య ముఖ్యమైన రోజులు బాగా యోగకారకమైన రోజులు అన్నమాట ఇక ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ అనేది పూర్తిగా అంత యోగకారకమైన రోజులుగా ఉండదన్నమాట ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా గురించి ఆలోచనలు ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది కానీ అంత యోగకారకంగా ఉండదు అన్నమాట ఇంకా మిగతా విషయాలకు వచ్చేటప్పటికీ ధనస్థానంలో ఉన్న కుజులు వచ్చేటప్పటికీ మాట్లాడే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి స్థిరచిరాస్త కొనుగోలు సంబంధమైన విషయాల్లో కూడా కొద్దిగా కంట్రోల్లో ఉంచుకొని ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసిన తర్వాతే దేనిలోనే ఇన్వెస్ట్మెంట్ చేయటం లేకపోతే కొత్త ఫ్రెండ్షిప్స్ డెవలప్ చేసుకోవాలనుకున్నా సరే కూడా ఇలాగే చేయటం అనేది ముఖ్యమైన సూచన అనమాట కొత్తగా భాగస్వామ్యులు ఎవరైనా బిజినెస్లో చేర్చుకోవాలనుకున్నా సరే కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి వారు ఎలాంటి వాళ్ళని తెలుసుకున్న తర్వాత తెలుసుకున్న తర్వాతే మనం ముందుకు వెళ్ళటం అనేది చాలా చాలా ముఖ్యమైన సూచనగా ఈ యొక్క రాశి వారికి చెప్పడం జరుగుతుంది అనమాట మరియు ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న గ్రహస్థితి ప్రకారంగా షష్టమంలో రవి బుధుడు శుక్రుడు నమన పంచమాధిపతి అనేటువంటి రవి సష్టమంలోకి రావటం వల్ల పిల్లల యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది తగ్గే విధంగా ఉంటుంది అనమాట కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన ముఖ్య సూచనగా చెప్పబడుతుంది అనమాట మరియు బుధుడు వచ్చేటప్పటికి పంచమాధిపతి సష్టమాధిపతి మరియు తృతీయాధిపతి మరియు వచ్చినప్పటికి శుక్రుడు ఈ కాంబినేషన్ వల్ల ఏమవుతున్నామంటే వివాహ పునర్వివాహ సంబంధితమైన విషయాలు అనుకూలత అనేది ఈ యొక్క మాట్లాడుకోవడానికి బాగుంటుంది కానీ చివరికి వివాహ పునర్వివాహ సంబంధమైన విషయాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చి దూరంగా జరగటం అనేది జరుగుతుంటుంది అనమాట ఎందుకు సంబంధం మాట్లాడకుండా దగ్గరికి వస్తున్నారో అర్థం కాదు ఎందుకు జ్వరం జరుగుతున్నారో కూడా కొంచెం అర్థంగానే వ్యవహారంగా ఉంటుందన్నమాట ఈ యొక్క విషయాలు కూడా ఈ వారాంతాల్లో ముడిపడే విధంగా ఉంటుంది ఒక రంగా చెప్పాలంటే శని రాజస్థానంలో ఉన్నాడనమాట ఈ రాష్ట్ర వారికి ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాలు యోగకరంగా ఉంటాయి కొత్త నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయటం అనేది ముఖ్యం అన్నమాట ముఖ్యం చెప్పాలంటే వారాంతంలో కానీ లేకపోతే తొమ్మిది ముందుగా చెప్పినట్టుగా పదహారు పదిహేడు రోజుల్లో కానీ లేకనే ఇరవై ఒకటి ఇరవై రెండు రోజుల్లో చేయటం వల్ల వీళ్ళ సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుందన్నమాట మరిన్ని సానుకూల ఫలితాల కోసం రాశివారు ముఖ్యంగా ఆ లగ్నాధిపతి అయిన రాహు సరి లేడు కాబట్టి లగ్నంలో రాహుకి కేతుకి పరిహారం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు దృక్పొందగలుగుతారు అన్నమాట ఈ యొక్క యూట్యూబ్ ప్రేక్షకులకి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మన యొక్క జ్యోతిష్యం అనేది ముఖ్యం జ్యోతిష్యంలో అనేది పంచమ వేదం అంటే అన్నిటికీ మూలం కానీ ఈ జ్యోతిష్యానికి మూలం పంచాంగం పంచాంగం నుంచి జ్యోతిష్యం అనేది వస్తుంది మన యొక్క ఏవైతే పండగలు ఏవైతే ఉన్నాయో అంటే మన పండగలు తిదికి సంబంధించిన పండగ పండగలు కొన్ని ఉంటాయి నక్షత్రానికి సంబంధించిన పండగలు కూడా కొన్ని ఉంటాయి అన్నమాట సో ఈ యొక్క నక్షత్ర పండుగలు ఏవైతే ఉన్నాయో తిరిగి నక్షత్ర పండుగలు ఏవైతే ఉన్నాయో మన యొక్క దేశ కాలం మన ప్రకారంగా ఎటువంటి గ్రహస్థితులు ఉన్నాయో అవన్నీ తిరియాలి చెప్పాలి అంటే ఒక పంచాంగ కర్తయ్య ముఖ్యం అన్నమాట నా పేరు రవిశంకర్ శర్మ నా గురించి ముఖ్యంగా తెలుసుకోవాలంటే మా యొక్క వెబ్సైట్ విజిట్ చేయండి బంగారవారి డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉందన్నమాట పంచాంగం మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు జ్యోతిష్యం అనేది కొంతమంది పెద్ద పెద్ద బుట్టులు పెట్టుకొని నామాలు పెట్టుకొని దాన్ని మోసంగా తయారు చేస్తున్నారు అలా కాకుండా కొంతమంది నిస్వార్థంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట వాళ్ళని ఎంకరేజ్ చేయండి అందుకని దోష జ్యోతిష్యాన్ని నిందించకూడదు ఎప్పుడు మనం జ్యోతిష్యం అనేది చాలా గొప్పది అది చాలా మహాసముద్రం కాకపోతే జ్యోతిష్యం పేరు చెప్పి ఎవరైతే మోసం చేస్తున్నారో వారే తప్పు కానీ జ్యోతిష్యం అనేది మనకు మహా ఋషులు ఇచ్చిన ఒక పవిత్ర గ్రంథం యాక్చువల్గా అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏవైతే మనకు ప్రసాదించారో వాటిలో మనం ఇప్పుడు ఏవైతే ఫాలో అవుతున్నామో థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ ఫాలో అవుతున్నాం చాలా వరకు మనకు అందకుండా మా కనుమరుగైపోయాయి అన్నమాట సో వీటిని ఎంకరేజ్ చేయండి ఈ యొక్క పరిహారాల గురించి కూడా చెప్పాలంటే మీ వ్యక్తిగత జాతకం అనేది చాలా చాలా ముఖ్యమన్నమాట హస్త సాముద్రికం కానీ కూడా నేను చాలా ఆర్టికల్స్ కూడా రాశాను మా వెబ్సైట్లో హస్త సాముద్రికం అనేది ఎప్పుడు తప్పు కాదు హస్త సాముద్రిక పరిశీలన అనేది విధానమే డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట హస్త సాముద్రికము మరియు జ్యోతిష్యము కంపేర్ చేస్తే కూడా కొన్ని ఆర్టికల్స్ రాశాను అన్నమాట మీరు చదవండి అండ్ ఫాలో అవ్వండి మీ కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు కూడా మేము వెలుగులోకి తీసుకురావడానికి ఎక్కువగా రీసెర్చ్ చేస్తూ అన్నమాట సపోర్ట్ చేయండి స్వస్తి శ్రీ శ్రీగురు బీణమహ శ్రీ మహాగణపతి యూట్యూబ్ ప్రేక్షకులకు ఎవరైతే మాకు రాశి ఫలాలు కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరికీ మనవి కైండ్లీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మాకు ప్రోత్సాహం కలిగించండి మీరు లైక్ చేయటం వల్ల మరియు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మాకు ప్రోత్సాహం కలిగి మేము ఇంకా మంచి వీడియోస్ చేయగలుగుతాం అన్నమాట మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే జ్యోతిష్యం కానీ లేకుండా ఉంటే ఏదైనా ఒక మంచి వీడియో చేయమని మీరు స్పెసిఫై చేయగలిగితే కింద కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేస్తే మేము దాని తగినటువంటి వీడియోని కంపల్సరీగా చేసి పోస్ట్ చేస్తాం అన్నమాట మరియు ఇప్పుడు మన ఛానల్లో ఎన్నో వీడియోస్ చేయడం జరుగుతుందన్నమాట పదిహేను రోజులకి మరియు నెల రోజులకి మరియు నెల రోజులతో పాటు సంవత్సర ఫలం కూడా ఇవ్వడం జరిగింది మరియు ఎప్పుడైతే స్థితి జననాలు ఉన్నాయో అంటే ఇప్పుడు అక్టోబర్లో మనము ముఖ్యంగా చెప్పాలంటే అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున మనకు గ్రహణం గురించి ఇచ్చాం పంచగ్రహణం పంచగ్రహ కూటమి గురించి ఇచ్చి ఇవ్వడం దాంతో దాంతోపాటు మనం ఇంకా కొన్ని ఇచ్చాం ఏంటి శని యొక్క తిరువ పురోగమన స్థితి గురించి శుక్రుడి పురోగమన స్థితి గురించి వీటన్నిటి గురించి కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట వాటితో పాటు మన గురువు యొక్క బలాన్ని సూచిస్తూ కూడా గురువు యొక్క బలం పురోగమన స్థితిలోకి వెళ్తే ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అనే విషయం కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క అన్ని ఫలితాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట మరి వార ఫలాలు ఫలాలు నెల ఫలాలు సంవత్సర ఫలాలు మరియు ఉగాది పంచాంగం కూడా నేను కర్తనే కాబట్టి స్వతహాగా పంచాంగం కూడా రాసిన పంచాంగం కూడా మీకు వివరించడం అనేది క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది అందరికన్నా ముందన్నమాట ఎందుకంటే మా సొంత పంచాంగము సొంత క్యాలెండరు మా యొక్క సొంత నుంచి మీరు ఫ్రీగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట మరియు మా యొక్క వెబ్సైట్ మీరు వీక్షించినట్లయితే వెబ్సైట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట మీకు చాలా క్లారిటీగా ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా కొన్ని ఆర్టికల్స్ కూడా రాయడం జరుగుతున్నది మరియు క్యాలెండర్ కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏమైనా ధర్మ పరిషత్తులు కానీ లేకుండా ఉంటే ఎవరికైనా క్యాలెండర్ కావలసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి వచ్చినప్పటికీ మనం మనం ఓపెన్ ఫైల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కాకపోతే వాళ్ళ కింద రెఫరెన్స్ మన పేరు వేసినట్టయితే సరిపోతుంది అన్నమాట పంచాంగాలు కానీ ఎవరికి కావాల్సినటువంటి పంచాంగం అనేది మనకు జ్యోతిష్యం పంచాంగం అనేది పేరు కాదు పంచాంగం నుంచి జ్యోతిష్యం అనేది రావటం అనేది జరిగిందన్నమాట కానీ రాను రాను పంచాంగం అనేది తక్కువగా చేస్తూ ఉన్నారు అన్నమాట కాకపోతే నేను నా సమయాన్ని మొత్తం దాని మీద వెచ్చించి పూర్తిగా దాన్ని కరెక్ట్గా చేయడానికి ప్రయత్నిస్తున్నాను అన్నమాట మరిన్ని మంచి ఫలితాలు మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని చెప్పి చేయటమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట స్వస్తి కానీ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్